వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది సో ఇంకెందుకు లేదు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం డైరెక్టరీ కోసం డిస్కస్ చేద్దాం డైరెక్టరీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక డిస్క్ ఉంది అనుకోండి డిస్క్ లో ఫైల్స్ అన్ని ఉంటాయి ఆ ఫైల్స్ ఎలా ఉండాలంటే రిలేటెడ్ గా ఉండాలన్నమాట అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఫైల్ అట్రిబ్యూట్ ఒక ఫైల్ ఉంది అనుకోండి ఆ ఫైల్ అట్రిబ్యూట్ కి సంబంధించిన ఆ ఫైల్స్ అన్ని కూడా ఆ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి అలా అనమాట నార్మల్ గా అయితే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ ఉంటుంది మనం హార్డ్ డిస్క్ ని కొన్ని పార్టీషన్స్ కింద డివైడ్ చేస్తాం అది అంత సేమ్ సైజ్ ఉంటుంది అని చెప్పలేం ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంటుంది ఆ పార్టీషన్ మనం వాల్యూమ్స్ అంటాం లేదంటే మినీ డిస్క్స్ అంటాం ఇలా ఇప్పుడు పార్టీషన్స్ కింద డివైడ్ చేసిన దాంట్లో ఒక పార్టీషన్ ఉంటుంది కదా దాంట్లో ఖచ్చితంగా ఒక డైరెక్టరీ అనేది ఉండాలి ఇప్పుడు అదే ఫైల్ ఆట్రిబ్యూట్ సంబంధించిన ఫైల్స్ అనే చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు డైరెక్టరీ ఉంది అనుకోండి ఫైల్ వన్ లో ఆడ్రిబ్యూట్ వన్ ఆట్రిబ్యూట్ ఆడ్రిబ్యూట్ ఎన్ ఎన్ ఆట్రిబ్యూట్స్ ఉన్నాయి సో అట్రబ్యూట్ వన్ అంతా కూడా ఫైల్ వన్ ఆట్రిబ్యూట్ వన్ ఉన్నది మళ్ళీ ఫైల్ టూ ఇదంతా ఇదంతా అట్రిబ్యూట్ వన్ అంతా కూడా ఏంటంటే అది ఒక డైరెక్టరీ అందులో మనకి ఎన్ ఫైల్స్ ఉన్నాయి అట్రిబ్యూట్ టూ అనేది ఏంటంటే అదొక డైరెక్టరీ దాంట్లో మనకి ఎన్ ఫైల్స్ ఉన్నాయి అలా ఇక్కడ ఆట్రిబ్యూట్ అనేది డైరెక్టర్ డైరెక్టరీ ఎంట్రీ అవుతుందనమాట ఇదంతా కూడా డేటా ఒక డైరెక్టరీని మనం ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేసుకోవాలంటే ఎలా అంటే దాని డేటాని బేస్ చేసుకుని డేటాలో ఏముంటే బంచ్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి సో ఆ ఫైల్స్ అన్నిటి కోసం మనం ఏం చేస్తామంటే డైరెక్టరీకి కొన్ని ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తాం డైరెక్టరీ లోపల ఫైల్ ని క్రియేట్ చేస్తాం కావాలంటే ఫైల్ ని సర్చ్ చేస్తాం థర్డ్ వన్ అవసరం లేకపోతే దాన్ని డిలీట్ చేస్తాం ఫోర్త్ వన్ రీనేమింగ్ ద ఫైల్ ఒకవేళ ఫైల్ మార్చాలనుకుంటే నేమ్ మారుస్తాం ట్రావెల్సింగ్ ఫైల్ మనకు కావాల్సిన ఫైల్ వెతుక్కుంటూ వెళ్తాం ట్రావెల్స్ చేస్తాం ఒక్క ఫైల్ ని నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ లాస్ట్ వన్ లిస్టింగ్ ఆఫ్ ఫైల్స్ సో ఫైల్స్ అన్నిటిని కూడా లిస్ట్ లో పెడతాం ఇవి డైరెక్టరీ అనేది డైరెక్టరీ సపోర్ట్ చేసే కామన్ ఆపరేషన్స్ అనమాట ఈ డైరెక్టరీ అనేది మనకి కొన్ని టైప్స్ కూడా ఉంది ఫస్ట్ వన్ సింగిల్ లెవెల్ డైరెక్టరీ ఇక్కడ డైరెక్టరీ ఒక పెద్ద లిస్ట్ ఉంది అనమాట ఆ లిస్ట్లోని అన్ని ఫైల్స్ ఉన్నాయి సో ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్లోని జేపీజీ ఫైల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇదంతా ఒకే డైరెక్టరీలో జేపీజీ ఫైల్స్ ఉన్నాయి మెథడ్ డాట్ టీఎక్స్టీ మెథడ్స్ టీఎక్స్టీ ఓఎస్ డాక్స్ టూ ఎంపీ ఫోర్ జేటీపీ డాక్స్టీ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనమాట ఒక లిస్ట్ లో ఉన్నాయన్నమాట ఈ లిస్ట్ అంతా కూడా ఒక డైరెక్టరీ ఈ ఎంటైర్ లిస్ట్ అంతా కూడా ఒక కలిగి ఉంది ఈ ఎంటైర్ లిస్ట్ అంతటికి కూడా ఒకే డైరెక్టరీ ఉంది అనమాట ఈ డైరెక్టరీ ఏం చేస్తుంది అంటే అన్నిటికీ అన్ని ఫైల్ సిస్టమ్కి కి సపోర్ట్ చేస్తుంది అక్కడ జేపీజీకి కి సపోర్ట్ చేస్తుంది డాట్ టీఎక్టీ కి సపోర్ట్ చేస్తుంది డాక్యుమెంట్ ఫైల్ కి సపోర్ట్ చేస్తుంది ఎంపీ ఫోర్ ఫైల్స్ కి ఇలా అన్ని ఫైల్స్ కి సపోర్ట్ చేస్తుంది ఒకే డైరెక్టరీ సో దీన్ని సింగిల్ లెవెల్ సో దీన్ని సింగిల్ లెవెల్ డైరెక్టరీ అంటాం ఒక ఫైల్ కి ఒక ఎంట్రీ మాత్రమే ఉంటుంది డైరెక్టరీ లో ఇప్పుడు ఫైల్ ఉంది అనుకోండి జేపీసీ ఫైల్ అయితే ఒక ఎంట్రీ డాట్ టి ఫైల్ అయితే ఇంకో ఎంట్రీ అలా అనమాట ఈ సింగిల్ లెవెల్ డైరెక్టరీస్ ని ఎక్కువగా మనం సింపుల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈ సింపుల్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సింపుల్ ఎప్పుడైతే సైజ్ అనేది చిన్నగా ఉంటుందో సర్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫైల్ క్రియేషన్ సర్చింగ్ డిలీషన్ ఇలాంటివన్నీ చాలా సింపుల్ గా జరుగుతుంది అనమాట ఈ డైరెక్టరీలో దీనిలో కూడా మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి అవి ఏంటంటే సేమ్ నేమ్ తోని టూ ఫైల్స్ ని క్రియేట్ చేయలేం సో అదొక డిస్అడ్వాంటేజ్ సెకండ్ వన్ ఏంటంటే డైరెక్టరీ ఒకవేళ ఒకవేళ డైరెక్టరీ అనేది అనుకోండి అప్పుడు సర్చింగ్ అనేది కష్టం అవుతుంది అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రొటెక్షన్ అనేది మల్టిపుల్ యూజర్స్ కి ఇంప్లిమెంట్ చేయలేము ఇప్పుడు రెండు ఫైల్స్ ఒక టూ త్రీ ఫైల్స్ అనేవి సేమ్ డేటా ఉందనుకోండి అప్పుడు ఆ టూ త్రీ ఫైల్స్ ని మనం ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయలేం అనమాట ఈ సింగిల్ లెవెల్ డైరెక్టరీ లో ప్రతి దానికి ఒక యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా సో అదేమవుతుంది మెమోరీలో ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట ఇవి అడ్వాంటేజెస్ సెకండ్ వన్ టూ లెవెల్ డైరెక్టరీ ఈ టూ లెవెల్ డైరెక్టరీ మనం ఏం చేస్తామంటే సెపరేట్ గా ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం అనమాట ప్రతి యూజర్ కి ఇక్కడ చూడండి టయాగ్రామ్ లోని యూజర్ వన్ ఒక డైరెక్టరీ ఉంది యూజర్ టూకు ఒక డైరెక్టరీ ఉంది యూజర్ త్రీకి ఒక డైరెక్టరీ ఉంది ఇలా క్రియేట్ చేస్తాం అనమాట పైన యూజర్ వన్ యూజర్ టూ యూజర్ త్రీ అనేవి మాస్టర్ డైరెక్టరీ ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ సిస్టమ్ లో ఒక మాస్టర్ డైరెక్టరీ ఉంటుంది ఎన్ని డైరెక్టరీస్ అయినా ఉండొచ్చు మామూలు సెపరేట్ డైరెక్టరీస్ అనేవి ఎన్ని ఉండొచ్చు మాస్టర్ డైరెక్టరీ మాత్రం ఒకటే ఉంటుంది ఇప్పుడు యూజర్ అనేవాడు డైరెక్టరీ నుంచి ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి యూజర్ అనేవాడు ఒక ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి అక్కడ డైరెక్టరీ పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి డైరెక్టరీ పర్మిషన్ అనేది వేరే యూజర్ నుంచి వేరే యూజర్ యొక్క డేటా చూడాలన్నా డైరెక్టరీ పర్మిషన్ అనేది ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్దాం ఇప్పుడు యూజర్ వన్ ఉన్నాడు యూజర్ వన్ అనేది యూజర్ వన్ లోపల ఉన్న ఫైల్స్ ని చెక్ చేయాలనుకోండి సో ఇక్కడ డైరెక్టరీ పర్మిషన్ తీసుకుని అప్పుడు యూజర్ వన్ లో ఉన్న ఫైల్స్ ని చెక్ చేస్తాం సేమ్ అలానే యూజర్ వన్ యూజర్ టూ లో ఉన్న ఫైల్స్ ని చెక్ చేయాలంటే అక్కడ యూజర్ టూ యొక్క డైరెక్టరీ ఫైల్స్ ని పర్మిషన్ తీసుకోవాలి సో యూజర్ టూ యొక్క డైరెక్టరీని పర్మిషన్ తీసుకోవాలి అలా పర్మిషన్ తీసుకున్నాక అప్పుడు యూజర్ టూలో లో ఉన్న ఫైల్స్ ని చెక్ చేయడం అవుతుంది ఇది టూ లెవెల్ డైరెక్టరీ దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ప్రతి ఫైల్ కి ఒక పాత్ అనేది ఉంటుంది యూజర్ నేమ్ ఇస్తాం డైరెక్టరీ నేమ్ ఇస్తాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ యూజర్స్ ఉన్నారనుకోండి యూజర్ వన్ లో ఒక ఫైల్ నేమ్ ఇచ్చాం అండ్ యూజర్ టూ లో సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చినా అక్కడ డైరెక్ట్ అనమాట ఎందుకంటే డిఫరెంట్ యూజర్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దాం మన కంప్యూటర్ లో చూండి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఆ ఫోల్డర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ అనే ఒక ఫోల్డర్ మళ్ళీ క్రియేట్ చేసుకున్నాం మళ్ళీ వేరే దాంట్లోకి వచ్చి ఎక్స్ వై జెడ్ అని క్రియేట్ చేసుకుంటే వర్క్ అవుతుంది కానీ అదే ఫోల్డర్ లో ఎక్స్వై జెడ్ క్రియేట్ చేసుకుంటే అవదనమాట అలా అనమాట ఒక యూజర్ కి ఒకటి ఉంటే సేమ్ అదే నేమ్ తో మళ్ళీ సెకండ్ యూజర్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు సర్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది యూజర్ యూజర్స్ ని బేస్ చేసుకుని సర్చ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సేమ్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ని మనం గ్రూప్ చేయలేం అనమాట సేమ్ కైండ్ ఉన్నాయి కదా ఇవన్నిటిని గ్రూప్ చేసి ఒక సింగిల్ డైరెక్టరీ పెర్ఫామ్ చేద్దామంటే అది అవ్వదు అనమాట ఇది దీని క్యారెక్టరిస్టిక్స్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక ని మెయింటైన్ చేస్తుంది అదేంటంటే పీడబ్ల్యూడీ పీడబ్ల్యూడి అనేది ఏంటంటే ప్రెసెంట్ డైరెక్టరీ అనమాట అదే ఆ లో ఏముంటుందంటే ప్రెసెంట్ డైరెక్టర్ యొక్క నేమ్ అనేది అందులో ఉంటుంది సో సర్చ్ చేసేటప్పుడు ప్రెసెంట్ డైరెక్టరీని బేస్ చేసుకుని మనం సర్చ్ చేస్తామన్నమాట నెక్స్ట్ వన్ ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ ఈ ట్రీ డైరెక్టరీ సిస్టమ్ లోని డైరెక్టరీ అనేది డైరెక్ట్ ఫైల్ అయినా అవుతుంది లేదంటే సబ్ డైరెక్టరీ అవుతుంది ఇక్కడ డైరెక్టరీ ఎంట్రీ అనేది డైరెక్ట్ గా ఫైల్ అయినా అవుతుంది లేదంటే సబ్ డైరెక్టరీ అయినా అవుతుంది ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ సిస్టమ్ అనేది టూ లెవెల్ డైరెక్టరీ సిస్టమ్ లో వచ్చిన డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేస్తుంది సిమ్లర్ ఫైల్స్ ని మనం గ్రూప్ చేయలేమని చెప్పాం కదా టూ లెవెల్ డైరెక్టరీ లోని ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ డైరెక్టరీ లోని సిమిలర్ ఫైల్స్ ని గ్రూప్ చేయడం అవుతుంది ప్రతి యూజర్ కూడా వాడికి ఓన్ ఓన్ డైరెక్టరీ ఉంటుంది ప్రతి యూజర్ కి వాడి ఓన్ డైరెక్టరీ ఉంటుంది అనమాట వాడి ఇష్టం లేకుండా వాడి పర్మిషన్ లేకుండా ఇంకో యూజర్ ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వలేరు రీడ్ చేయాలన్నా ఆ ఫైల్ ని చదవాలన్నా ఒకవేళ మాడిఫై చేయాలన్నా ఖచ్చితంగా మనకి ఆ యూజర్ యొక్క డైరెక్టరీ ఉంటుంది కదా ఆ డైరెక్టరీ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలదన్మాట ఇందులో సర్చింగ్ అనేది చాలా స్పీడ్ గా అయిపోతుంది ఇక్కడ కూడా మనకి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది ఒక ఫైల్ ఉందనుకోండి ఆ ఫైల్ ని ఎలా యాక్సెస్ చేస్తామంటే దాని పాత్ ఆర్ రిలేటివిటీ బట్టి యాక్సెస్ చేస్తాం అబ్సల్యూట్ పాత్ అనేది ఎలా చెప్తామంటే ఒక ఫైల్ అనేది రూట్ డైరెక్టరీని బేస్ చేసుకుని ఒక అబ్సల్యూట్ పాత్ అనేది ఎలా చెప్తామంటే ఇప్పుడు మన ఫైల్ ఉంటుంది కదా ఆ ఫైల్ యొక్క డైరెక్టరీ ఉంటుంది సో ఆ డైరెక్టరీ యొక్క రూట్ ని బేస్ చేసుకుని పాత్ అనేది చెప్తాం అనమాట అది ఎక్కడ స్టోర్ అయింది అనేది పాత ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ హోమ్ నుంచి హోమ్ తర్వాత డైరెక్టరీ డైరెక్టరీ తర్వాత సబ్ డైరెక్టరీ సబ్ డైరెక్టరీ తర్వాత కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ దాన్ని బేస్ చేసుకుని పాత అనేది క్రియేట్ అవుతుంది ఇక డైరెక్టరీస్ ని ఎవరు క్రియేట్ చేస్తారంటే యూజరే క్రియేట్ చేస్తారు రూట్ లెవెల్ డైరెక్టరీస్ హోమ్ బిన్ లిబ్ సో మనకి త్రీ రూట్ త్రీ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే బిన్ లిబ్ హోమ్ ఈ మూడిట్లో ఏదో ఒక డైరెక్టరీస్ ని ఏదో ఒక డైరెక్టరీలో మనం సేవ్ చేస్తాం సో హోమ్ లో యూజర్ వన్ యూజర్ టూ బిన్ లో ఎల్ఎస్ విఐ ఇక్కడ మనకి యూజర్ వన్ యూజర్ టూ ఎల్ఎస్ విఐ ఇవేనంటే ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ అనమాట ఇది డైరెక్టరీ కోసం మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్